నీ కుటుంబం కన్నా నా కుటుంబం కన్నా నాకు నువ్వే ముఖ్యం. నీ కోసం నేను ఈ ప్రపంచాన్నైనా ఎదురిస్తాను. హలో నాన్న, హాస్పిటల్ కి వెళ్దామని చెప్పాను కదరా, పొద్దున్నే బయటికి వెళ్ళావంట, ఎక్కడున్నావ్? ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంట్ గా కలవాలంటే వచ్చా నాన్న. మీరు బయలుదేరండి, నేను డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేస్తాను. ఓకేరా, త్వరగా వచ్చేసే. సరే నాన్న. నాన్న హాస్పిటల్ కి బయలుదేరుతున్నారు యష్, నేను వెళ్ళాలి. ఏంటి వెళ్ళేది? ना तो 10 मिनट्स अयिना स्पेंड चेयकुंडा निन्नु इक्कडनुंची कदलनिच्चेदलेदु. टाइम लेदनि तेलिसि कूडा एंटि यशिदि? मी नान्न वाळ्ळु हास्पिटल रीच अय्ये लोपु नुव्वु वेळ्ळोच्चले गानी मुंदि मोगुडि माट विनि अला वच्चि कूर्चो. नुन्न माट विनव कदा, पद पद. తాళం దాచుకోవడానికి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నట్టును. మరి ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం? మనం భార్యాభర్తలమేగా, అందుకే మనం భార్యాభర్తలం అని బయటికి చెప్పేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏం ఉండవు కదా. నాకు అసలు నేను నీ భర్తను కాదేమో అని అనుమానంగా ఉంది. కనీసం నా ముందైనా భయపడకు, బయటికి ది. Are you happy? Okay. ఇలా నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది తెలుసా. నాకైతే 10 నిమిషాలు ఎప్పుడైపోతాయా అనిపిస్తుంది. నాతో ఉండడం నీకు ఇష్టం లేదా? అయితే వెళ్ళిపో. సింధు ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అంతే. మరి తన స్కూటీ ఇక్కడ పార్క్ చేసింది ఏంటి? ఒక్క నిమిషం, నేను చూసొస్తాను అమ్మా.
హాయ్ మోయ ఐస్ క్రీమ్ తింటారా ఎవట్రా నీకు మావయ్య నాన్న ఇక్కడికి వచ్చారేంటి పైగా యష్ని కూడా చూశారు నన్ను కూడా చూశారంటే ఆయనకి డౌట్ వస్తుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి మోయ మీరు కనిపించారు కాబట్టి పలకరించాను తెలిసిన వాళ్ళు ఆ మాత్రం పలకరింపులు ఉండవా ఇట్స్ ఎ క్యాజువల్ విష్ రై నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు మీ కుటుంబం అంటేనే చిరాకేస్తుంది ఈ పలకరింపులన్నీ ట్రాష్ విడిపోయినంత మాత్రాన మనం బద్ధశత్రువులం కాదు కదా రై నీతో ఇంట్రో నాకు మాటలు తప్పుకో సింధు ఎక్కడున్నావురా నేను హాస్పిటల్ కి రీచ్ అయిపోయాను అన్న రిసెప్షన్ లో అడిగితే మీరు ఇంకా రాలేదని చెప్పారు అందుకే కాల్ చేశాను హాస్పిటల్ లో ఉన్నావా మరి నీ స్కూటీ ఎంట్రా పార్క్ దగ్గర ఉంది అది నాన్న ఫ్రెండ్ ని కలిసి వస్తుంటే మధ్యలో ట్రబుల్ ఇచ్చింది అందుకే అక్కడే పార్క్ చేసి క్యాబ్ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాను హలాకా సరే మేము వచ్చేస్తాం సరే నాన్న నేను వెయిట్ చేస్తూ ఉంటాను అమ్మయ్య పెద్ద గండం తప్పింది డ్రైవర్ పోనీ భలే కవర్ చేసావే ఏం కవర్ చేశాను ఇప్పుడు ఎస్కేప్ అయ్యాం కానీ నాన్న వెళ్లేలోపు మన హాస్పిటల్ కి రీచ్ అవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా బుక్ అయిపోతాం ఈ పతి దేవుడు ఉండగా నీకెందుకు చింత వైజాగ్ లో నాకు తెలియని గల్లీ లేదు మావయ్య హాస్పిటల్ కి రీచ్ అయ్యేలోపు షార్ట్ కట్ లో నిన్ను తీసుకెళ్లి దింపేస్తా దింపకపోతే నాన్న చేతుల్లో అయిపోతాం పదా నాన్న ఆల్రెడీ రీచ్ అయిపోయారు యష్ ఇప్పుడు ఎలా సింధు నువ్వు కంగారు పడుకో అదిగో అటు నుంచి వెళ్ళు వెళ్ళు అలాగే బాయ్ బాయ్ వచ్చేసారా అప్పటి నుంచి ఒక్కదాన్నే కూర్చుని బోర్ కొడుతోంది పార్క్ దగ్గర నీ స్కూటీ చూసి ఆగేసరికి కాస్త లేట్ అయిందిరా సరే డాక్టర్ ని కలుద్దాం పదండి పదమ్మా ఈ
నాన్నారు చెప్పు సుపుత్ర. మామగారు వైద్యశాల నుంచి తిరిగి వచ్చాక జరిగే వైపరీత్యం ఎలా ఉండబోతుందంటారు? సునామీ కంటే దారుణంగా ఉంటుందిరా. మనం చెప్పిచ్చామని తెలియక సమస్య ఏం లేదనుకుని శ్రీజని మెడ పట్టుకుని బయటికి గెంటేసింది. ఇప్పుడు మీ మామ కూతురికి మళ్ళీ టెస్టులు చేయిస్తాడు, అందులో తనకున్న రోగం బయటడిపోద్ది. దాంతో మీ మామకి దమయంతి మీద ఉన్న కోపం కాస్త ద్వేషంగా మారిపోద్ది. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్యన పచ్చగడ్డేసినా బగ్గుమని మండిపోద్ది. ఆ మంటల్లో వాళ్ళ మధ్య ఉన్న ఆకాశ బంధం కూడా పూర్తిగా తగలడిపోద్ది. అన్నారు, ఒక్క అబద్ధపు రిపోర్ట్ని ఆయుధంలా వాడుకొని రెండు కుటుంబాలని విడగొట్టబోతున్నావు. నీ తెలివికి జోహార్లు నాన్నా. ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నావురా? మీ మావ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు జరిగే రసవత్తరమైన సన్నివేశాన్ని ఆస్వాదించిన తర్వాత అప్పుడు చూస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు. నర్స్, ఈ ఫైల్ తీసుకో. అలాగే మేడం. ఈ అమ్మాయికి ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే. అండ్ 2 ఇంజెక్షన్స్ కి మధ్య 15 మినిట్స్ గ్యాప్ ఉండాలి. ఓకే డాక్టర్. అలాగే మేడం, రండి. డాక్టర్, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయా లేక ఏదైనా ప్రాబ్లం ఉంది? మీ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ని డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఓన్ గా డెసిషన్ తీసుకోలేరు. వాళ్ల మీద ఎవరైతే ఎక్కువగా కేర్ చూపిస్తారో వాళ్లతోనే అటాచ్మెంట్ పెంచుకుంటారు. తన వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. Do you have a feel of situation? ముఖ్యంగా రిలేషన్షిప్స్ విడిపోతాయేమోనన్న భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. వీటిల్లో ఏ సిచ్యువేషన్ ఎదురైనా వాళ్లల్లో యాంగ్జైటీ పెరిగిపోయి బ్రెయిన్ మీద స్ట్రెస్ పెరుగుతుంది. కంగారు పడకండి. ప్రస్తుతానికి తన కండిషన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, కాబట్టి భయపడాల్సిన అవసరమేం లేదు. కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం క్రిటికల్ పొజిషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ప్రతి ప్రాబ్లంని మందులతో క్యూర్ చేయలేమమ్మా. న్యూరోలాజికల్ డిజార్డర్స్లో మెడిసిన్స్ కన్నా పేషెంట్ మీద చూపించే కేరు కన్సర్న్ వల్లే వాళ్ళు త్వరగా కోలుకుంటారు. నేను రాయాల్సిన మందులు రాసిస్తాను. ఆ అమ్మాయి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తనని బాధ పెట్టే విషయాలు తన ముందేవి మాట్లాడకండి. శ్రీజ ఎంత సంతోషంగా ఉంటే అంత త్వరగా ఈ ప్రాబ్లం నుండి బయటపడుతుంది. బెటర్ సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అయ్యి తనకి కౌన్సిలింగ్ ఇప్పించండి. ట్రీట్మెంట్ అవగానే పేషెంట్ని బయటికి పంపిస్తాను, మీరు వెయిట్ చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. అన్ని నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్ని నువ్వు
అలాంటిదను ఎంత పెద్ద సమస్యతో బాధపడుతుందంటే మనసుకి చాలా భారంగా ఉందిరా నాన్నా. నిజానికిదంతా నా వల్లే. సంతోషంగా సాగిపోయే తన జీవితంలో పెళ్లి ఆలోచన తీసుకొచ్చి పెద్ద తప్పు చేశాను. నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల నా కూతురు ఇప్పుడు నరకం అనుభవిస్తుంది. నిజానికి తప్పుతో నాదే. తప్పు మీది కాదు నాన్న, ఆ దేవుడిది. మనిషి కష్టం తీరి సంతోషం పొందే లోపే ఇంకో కష్టం తీసుకొచ్చి పెడతాడు. శ్రీజ ఏ పాపం చేసిందని రా తనని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ కష్టమేదో నాకే పెట్టొచ్చు కదా. ఏంటి నాన్న ఇది, మీరే ఇలా అయిపోతే ఎలా? మిమ్మల్ని ఇలా చూస్తే అక్క తట్టుకోగలదా? ఇందాక డాక్టర్ ఏం చెప్పారు? వీలైనంత వరకు అక్క సంతోషంగా ఉండేలా చూసుకోమన్నారు కదా. మీరు తన కోసం ఇలా బాధపడుతూ ఉన్నారని తెలిస్తే అక్క ప్రశాంతంగా ఉండగలదా నాన్న? ఇప్పుడు తన ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. సమస్య వచ్చిందని బాధపడడం కన్నా ఆ సమస్య నుండి అక్కని బయటపడేయడం చాలా ముఖ్యం నాన్న. అక్కది అసలే చాలా సున్నితమైన మనసు. తనకి ఇలాంటి ఆరోగ్య సమస్య ఉందని, తన గురించి మనందరం దిగులు పడుతున్నామని తెలిస్తే తను లోపల చాలా కుంగిపోతుంది. కాబట్టి అక్క హెల్త్ కండిషన్ గురించి తనకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలియనివ్వకూడదు. ఇప్పుడు అక్క కావాల్సింది సానుభూతి కాదు నాన్న, సంతోషం. తనకి సమస్య ఉందని తెలియనివ్వకుండానే మనం తనని ఆ సమస్య నుంచి బయటపడేయాలి. అది జరగాలంటే మీరే ధైర్యంగా ఉండాలి నాన్న. నిజమేరా, శ్రీజ సంతోషంగా ఉండాలి. ఈ సమస్య నుంచి త్వరగా కోలుకోవాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు అన్నట్టుగా ఇంట్లో కూడా ఈ విషయం తెలియనివ్వను. సరే నాన్న, అక్కకి ట్రీట్మెంట్ అయిపోయి ఉంటుంది, లోపలికి వెళ్దాం పదండి. నాన్నా, డాక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదురా, స్ట్రెస్ పెరగటం వల్ల నర్వ్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడిందంట. చిన్న సమస్యే, కంగారు పడాల్సిన పనే లేదని చెప్పారు. నేను చెప్పాను కదా నాన్న, నాకంత ఇబ్బంది ఏమీ లేదని. మీరే అనవసరంగా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు తెలిసిపోయింది కదరా, ఇంకా టెన్షన్ పడకో. నువ్వు టెన్షన్ పడకుండా నేను చూసుకుంటాను. నువ్వు నా పక్కనున్నంత కాలం నాకేం కాదు నాన్న, మీరే నా ధైర్యం. వెళ్తామా? పద. మేడం, థ్యాంక్ యూ.
ఏమండి డాక్టర్ గారు ఏమన్నారు? శ్రీజకి ఎంతకలా అవుతుందో చెప్పారా? మాట్లాడరు ఏంటండి, ఏం చెప్పారు డాక్టర్? ఏం లేదమ్మా, స్ట్రెస్ వల్ల బీపీ అబ్నార్మల్ అయ్యి అలా కళ్ళు తిరిగి పడిపోయిందట. మెడిసిన్స్ వాడితే కొన్ని రోజుల్లో సెట్ అయిపోతుందట, భయపడాల్సిన పనేం లేదన్నారు. మెంటల్ స్ట్రెస్ తగ్గడానికి సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించమన్నారు అంతే. ఇంత చిన్న వయసులోనే నా మేనకోడలు ఇంత ఒత్తిడిని అనుభవిస్తోంది. కోడలు కోడలు అని గంతులేసి ఆ కోడలు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కొరివిదయ్యంలా మీద పడి పీక్కుతింది. ఓ దమయంతి, బంగారంలా ఉండే పిల్ల ఆ మహాతల్లి వల్లే ఇలా తయారైంది. అత్త, జరిగిపోయినవన్నీ ఇప్పుడెందుకు? అక్క సమస్య ఎంత పెద్దదో అని టెన్షన్ పడ్డాం. అలాంటిదేమీ లేదని తెలిసింది కదా, అది చాలు. కాఫీ షాప్ లో కలుద్దాం. వచ్చి నేను రాలేను యష్. ఇప్పుడు కుదరకపోతే ఈవినింగ్ వరకు అయినా ఇంటికి వెళ్తావు కదా, అక్కడికి వచ్చి కలుస్తా. వద్దు యష్ ప్లీజ్. కలవాలనుకుంటే కలవకుండా ఉండను. ఎంత ధైర్యం!